हाई हेलो नमस्ते वेलकम टू अवर चैनल सिंपल लाइफ विद निहारिका। सो वरलक्ष्मी व्रतम वस्तुंदी काबट्टि चाला मंदिकि पूजा सामान अनेदी रिक्वायरमेंट उंदंडी। सो ई वीडियो कंप्लीट गा मीकु मन दग्गर एमेम दोरुकुतायो लाइक पूजा सामान अंटे ओनली ब्रास कलेक्शन कापर कलेक्शन मात्रमे काकुंडा पूजा ऐटम्स कूडा मन दग्गर उन्नायि कदा। सो मीरु इवि आर्डर चेसुकुनि अवि याड चेसुकुना लेदा अवि आर्डर चेसुकुनि इवि याड चेसुकुना मीकु शिपिंग कास्ट अनेदी कलिसि वस्तुंदी। सो अंदुकोसम नेनु चिन्न चिन्न प्रोडक्ट्स अन्नी कूडा ई रोज चूपिस्तुन्ना अन्नमाट। अय्यो ई प्रोडक्ट లేదే ఆర్డర్ చేస్తుంటే బాగుండేది అనుకునే ప్రొడక్ట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ మనకు లిస్టే ఉంది, ఒక 110 ప్రొడక్ట్స్ ఏవైతే మనకి పూజకి అవసరమైన ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయో సో అవన్నీ ఈరోజు మీకు చూపిస్తాను. 110 ప్రొడక్ట్స్ చూపించను అనుకోండి, బట్ ఓవరాల్గా అయితే మీకు మ్యాక్సిమం చెప్పేస్తాను. సో ఫస్ట్ అయితే మనం స్టార్ట్ చేద్దాం పసుపు కుంకుమతో అండి. సో కుంకుమ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. సో జవ్వాది కలిపిన కుంకుమ ఉంటుంది, నార్మల్ కుంకుమ కూడా ఉంటుంది, అలాగే మన దగ్గర పసుపు కూడా అవైలబుల్గా ఉంటుంది. ప్రస్తుతానికి అయితే వీడియోలో యాడ్ చేయలేదు, చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఐటమ్స్. సో పసుపు కుంకుమ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి. అలాగే మన దగ్గర ముఖ్యంగా చాలామంది అడిగేది లక్ష్మీ గవ్వలు, లక్ష్మీ గవ్వలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. నేను ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తాను చూపిస్తూ కూడా. అలాగే గోమతి చక్రాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. గోమతి చక్రాల్లో మన దగ్గర కాస్ట్ అనేది సైజుని బట్టి ఉంటుందండి. ఇది చాలా చిన్ని సైజ్ అనమాట. సో ఇవి అష్టోత్రంకి బాగా పనికొస్తాయి, ఎందుకంటే మనకు అష్టోత్రం అనేది సింపుల్గా ఇలాగ అంటే లైక్ ఇలా ఇలా పట్టుకుని చేసుకుంటే లైక్ ఇంత పెద్ద పెద్ద సైజు మీ గోమతి చక్రాలు అయితే మీకు అష్టోత్రం చేయడానికి కష్టమవుతుంది. కాబట్టి ఇటువంటి గోమతి చక్రాలు చిన్నవి, సో ఇటువంటివి తీసుకున్నట్టయితే మీకు ఏమవుతుందంటే అష్టోత్రం అనేది ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో గోమతి చక్రాలు అనేవి మీకు సైజుల వారీగా మీకు 108 తీసుకుంటే ప్రైస్ అనేది వ్యారీ అవుతూ ఉంటుందండి. సో ఇది వచ్చేసి అష్టోత్రంకి ముఖ్యంగా చాలామంది తీసుకునే గోమతి చక్రాలు అనమాట. సో గోమతి చక్రాలు వచ్చి మన దగ్గర సైజెస్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చి రాజా గోమతి చక్రం, అండ్ నెక్స్ట్ వచ్చేసి నార్మల్ పెద్దవి మనకి 11, 12, 21 అట్లనే తీసుకుంటారు కదా. సో ఆ సైజ్ గోమతి చక్రం, ఇవి కూడా మీరు 108 కావాలంటే 108 తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మీడియం సైజ్ గోమతి చక్రం, అండ్ ఇది వచ్చేసి అష్టోత్రం స్పెషల్ గోమతి చక్రం అనమాట. సో ఇవి 4 సైజెస్ ఉంటాయండి. ఈ 4 సైజెస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరికి ఏది కావాలంటే అది ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి మన దగ్గర ఉంది గోరోజనం అండి. సో గోరోజనం చాలా ఇంపార్టెంట్, మీ అందరికీ చాలా తెలిసే ఉంటుంది. అండ్ ఏదైతే దేనికి యూజ్ చేస్తారో మ్యాక్సిమం ఈ రోజుల్లో అన్నీ కూడా మనకి యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయండి. సో ఏది దేని పర్పస్ వాడతారు అనేది చాలా క్లియర్ వీడియోస్ అయితే ఉన్నాయి. సో యూ కెన్ గో అండ్ హ్యావ్ ఎ లుక్. సో ఇక్కడైతే మనకి గోరోజనం కనిపిస్తుంది. సేమ్ అందులోనే మనకి గోరోజనం పేస్ట్ కూడా ఉందండి. సో చాలామంది ఇది బొట్టు పెట్టుకోవడానికి వాడుతూ ఉంటారు. సో కింద కుంకుమ పెట్టుకునే వాళ్ళు గోరోజనం పేస్ట్ రాసుకుని తర్వాత మీద కుంకుమ పెట్టుకుంటారు. సో ఇది బాక్స్ ప్యాకింగ్లో వస్తుందన్నమాట గోరోజనం పేస్ట్ అనేది. అండ్ తర్వాత మన దగ్గర దక్షిణామూర్తి శంఖం కూడా చాలామంది అడుగుతున్నారు. సో దక్షిణామూర్తి శంఖాలు కూడా మన దగ్గర ఉంటాయి, సైజుని బట్టి ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ అలాగే జవ్వాది ఆయిల్ అండి. సో జవ్వాది ఆయిల్ కూడా చాలామంది వాడుతూ ఉంటారు కదా మనకి పూజల్లో అవి. అండ్ తర్వాత వచ్చేసి బ్రాస్ కాయిన్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. సో కుబేర్ కాయిన్స్, లక్ష్మీ కాయిన్స్, అష్టలక్ష్మి కాయిన్స్, అలాగే లక్ష్మీ గణేష్ కాయిన్స్, ఇటువంటి చాలా రకాలు ఉంటాయి. ఆల్రెడీ దీని మీద వీడియో చేశాను, ఒకసారి బ్యాక్ వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది. సో ఇవి. అండ్ తర్వాత జవ్వాది అండి, జవ్వాదు కూడా మన దగ్గర ఉంటుంది. సో ఆల్రెడీ తెలిసే ఉంటుంది జవ్వాది గురించి. జవ్వాది లక్ష్మీ శుభకరమైన వస్తువుల్లో జవ్వాది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో దీపంలో వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ అలాగే వాటర్లో కూడా కలుపుతారు. అండ్ అలాగే విభూతి పేస్ట్ ఉంటుందండి. సో విభూతి మనం పెట్టుకుంటాం కదా, సో విభూతి పేస్ట్ ఫామ్ అనమాట. అలాగే అష్టగంధ చందనం కూడా ఉంటుంది. అష్టగంధ చందనం కూడా మనం చక్కగా పెట్టుకోవడానికి వాడుకుంటాము. గంధం బుట్లు పెట్టడానికి, ఫోటో ఫ్రేమ్స్కి గట్టా గంధం బుట్లు పెడతాం కదా, దానికి బాగా యూజ్ అవుతుంది. అలాగే ఏకాక్షి నారికేళం అండి. సో ఒక్కొక్కరిని ఉన్న కొబ్బరికాయ చిన్నగా ఉంటుంది, ఇది మన గుప్పిట్లో గుప్పిడి సైజులో ఉంటుంది అనమాట ఏకాక్షి నారికేళం. ఇందులో సైజెస్ కూడా ఉంటాయి. సో ఇది ఏకాక్షి నారికేళం. అలాగే తెల్ల గురివింద గింజల దండ అండి. సో చాలామంది అడిగి తీసుకుంటున్నారు తెల్ల గురివింద గింజల దండ. సో అది కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. అండ్ తర్వాత నార్మల్గా మన పూజకు అవసరమైనవి ఒత్తులు ఉంటాయి కదండి, 365 ఒత్తులు, 365 ఒత్తులు ఉంటారు. సో అవి కూడా మన దగ్గర ఉన్నాయి. అండ్ ఒత్తుల్లో చాలా రకాలు ఉన్నాయండి మన దగ్గర. సో ఇది వచ్చేసి జిల్లెడు ఒత్తులు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి జిల్లెడు ఒత్తులు. అండ్ ఇవి వచ్చేసి పసుపు ఒత్తులు. అండ్ మన దగ్గర లక్ష్మీ ఒత్తులు ఉంటారు కదా, లక్ష్మీ ఒత్తులు కూడా ఉంటాయి. ఇవి వచ్చేసి చూస్తున్నారు కదా లక్ష్మీ తామర పొత్తులు. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇవి వచ్చేసి పువ్వొత్తులు అండి, ఇది వచ్చేసి పువ్వొత్తులు అండి. సో చూస్తున్నారు కదా, ఇవి కూడా మనకి ఒక ప్యాకెట్లో 40 అప్రాక్సిమేట్లీ ఉంటాయి పువ్వొత్తులు.
ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చి గుగ్గిల మండి అండ్ సేమ్ ఫామ్లో మనకి సాంబ్రాణి కూడా ఉంటుంది. చాలామంది గట్టి సాంబ్రాణి స్టోన్ సాంబ్రాణి అడుగుతూ ఉంటారు. సో ఇది వచ్చేసి గుగ్గిలము అండ్ సాంబ్రాణి కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి సింధూరం ఉంటుంది కదా, మనం ఆంజనేయ స్వామికి వాడతాం కదా, సో అదనమాట ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదా, సో ఆ సింధూరం అండి. సో ఇవి వచ్చేసి తెల్ల గురివింద గింజలు, ఇవి చాలా రేర్ దొరకడం, బట్ దొరికితే మాత్రం తీసుకోండి కంపల్సరీగా. సో తెల్ల గురివింద గింజలు అండ్ అలాగే వీటిలోనే మనకి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో కూడా గురివింద గింజలు అనేవి ఉంటాయి. సో ఇవి రెండు కలర్స్ మన దగ్గర ఉన్నవి. అండ్ తర్వాత వచ్చేసి గోమతి చక్ర లాకెట్స్ అయితే చాలామంది అడుగుతున్నారు. సో గోమతి చక్ర లాకెట్స్ అండి, చూస్తున్నారు కదా గోమతి చక్ర లాకెట్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. అండ్ తర్వాత ఎడమురి బలమురి అండి, ఇది మ్యాక్సిమం గురుజీ కిట్లో వాడుతూ ఉంటారు. సో గురుజీ కిట్లో వస్తుందన్నమాట ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ గవ్వలు, సో వైట్ కలర్లో ఉండే గవ్వలు, శ్వేత గవ్వలు అని కూడా అంటారు. సో వైట్ గవ్వలు అండ్ తర్వాత వచ్చేసి డెవిల్ పాట్స్ అండి, లేదా బ్యాట్ హెడ్ రూట్స్ అని కూడా అంటారు వీటిల్ని. సో ఇదన్నమాట, ఇది కూడా మనకి గురుజీ కిట్లో వాడతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జేగురు, వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్య అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత చాలామందికి ముగ్గు వేసుకునే ఆస్కారం లేకుండా పోయింది కదా, సో అందువల్ల జేగురు మట్టితో ముందు మనం వాకిలు అనేది శుభ్రం చేసుకుని చక్కగా ఇది అలుక్కిన తర్వాత ముగ్గు అనేది వేసుకుంటున్నారు. సో జేగురు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉందండి. అండ్ తర్వాత విష్ణు చక్రం అండి, మనం కొంచెం పెట్టుకుంటాం కదా, లక్ష్మీదేవి కొంచెం పెట్టినప్పుడు పైన విష్ణు చక్రం పెడతాం కదా, సో అది విష్ణు చక్రం అనమాట. ఇది వచ్చేసి మన దగ్గర ఈ సైజ్ మాత్రమే, అంటే రెండు వేళ్ళ వెడల్పు సైజ్ మాత్రమే అవైలబుల్గా ఉంది. సో అలాగే మన దగ్గర పునుగు కూడా అవైలబుల్గా ఉందండి. అలాగే అరగజ కూడా ఉంటుంది, సేమ్ ప్యాకింగ్లో మీకు అరగజ కూడా ఉంటుంది. అండ్ కర్పూరం కూడా ఉంటుందండి. కర్పూరం ఏదైతే మనం ఇంట్లో హారతి ఇవ్వడానికి వాడతాం కదా, ఆ కర్పూరం ఉంది. అలాగే తామర గింజలు 108 వాడతాం కదండి అష్టోత్తరానికి, అలాగే తామర గింజలు 108 ప్యాకింగ్ వస్తుంది ఈ విధంగా. అండ్ అలాగే తామర గింజల మాల కూడా వాడుతుంటాం కదా, జపం చేయడానికి వాడుతుంటాం ముఖ్యంగా, లేదా లక్ష్మీదేవి ఫోటోకి వేయడానికి వాడుతుంటాం కదా, సో తామర గింజల మాల కూడా అవైలబుల్గా ఉంది. అండ్ తర్వాత వచ్చేసి మనకి దిష్టికి సంబంధించి పిల్లలకి కట్టడానికి చేతికి బ్రాస్లెట్స్ ఉంటాయండి. సో ఈ విధంగా బ్రాస్లెట్ ఉంటుందన్నమాట, ఇది పిల్లలకి కట్టడానికి ముఖ్యంగా, పిల్లలకే ఇది. అండ్ పెద్దవాళ్ళు కావాలంటే ఇలా చైన్లా వేసుకోవచ్చు, ఇది పెద్దవాళ్ళు వేసుకునే చైన్ లాంటిదన్నమాట. సో ఇది మెడలో వేసుకోవడానికి, ఇది చేతికి కట్టుకోవడానికి. సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి గంగా జలం అండి. సో మనం ఇల్లు శుభ్రం చేసుకున్నప్పుడు వాటర్ కలుపుకుని ఇల్లంతా చిలకరిస్తాం, లేదా పూజ సామానం తోముకున్నప్పుడు కూడా కొంచెం కలుపుతాం కదా, సో ఇది వచ్చేసి గంగా వాటర్ అన్నమాట. సో ఇలా బాటిల్ ప్యాకింగ్ వస్తుంది. సో ఇది వచ్చేసి పచ్చకర్పూరం అండి, మన ప్రసాదాలు చేసేటప్పుడు అలాగే మన తీర్థం వాటర్లో ఇవన్నీ కలుపుతూ ఉంటాం కదా, సో అదనమాట పచ్చకర్పూరం. మనం చాలా పూజలకు సంబంధించి విశేషాల్లో మనం పచ్చకర్పూరం ఎక్కువ వాడుతూ ఉంటాం, మంచి స్మెల్ వస్తుంది. సో పచ్చకర్పూరం కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. అండ్ అలాగే మన దగ్గర పూజా బుక్స్ అయితే చాలా రకాలు ఉంటాయండి, సో మీ రిక్వైర్మెంట్ని బట్టి పూజా బుక్స్ అనేవన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. సో పంచాంగం కానీ, సోమవార వ్రతం కానీ, లేకపోతే సాయిబాబా 9 వారాల వ్రతాలు కానీ, నిత్య పూజలు కానీ, దివ్య పూజలు కానీ, కుబేర వ్రతకల్పం కానీ, చాలా తులసి నిత్య పూజ కానీ, లలితా అష్టోత్రాలు కానీ, హనుమాన్ చాలీస్, ఇటువంటి చాలా అంటే చాలా ఉంటాయండి. సో కావాలనుకునే వాళ్ళు మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ మనకి తీర్థం పొడి ఉంటుందండి. సో తీర్థం మనం అంటే చాలామందికి తీర్థం ఇంట్లో తయారు చేసుకోవడం రాదు కదా, సో అలాంటి వాళ్ళకి హ్యాపీగా ఈ పొడి అనేది కలిపేసుకుంటే మనకి తీర్థం అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో తీర్థం పొడి కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. అండ్ ఇంకా ఒక్కటని కాదండి, మ్యాక్సిమం మన దగ్గర చెప్తున్నారు కదా, మన పూజకు అవసరమైన దగ్గర దగ్గర 110 ఐటమ్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. కుబేర కుంకుమ అవైలబుల్గా ఉంటుంది, మొగలపువ్వు కుంకుమ అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇది చూసారా తెల్ల జిల్లెడు ఒత్తులు అండి, సో ఇది కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. చామరాలు అవైలబుల్గా ఉంటాయి, మనం ఏదైతే దేవుడికి విసురుతాం కదా, వింజామరాన్ని కూడా అంటారు, వైట్ కలర్లో ఉంటుంది, సో అది మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇవి వచ్చి శ్రీఫలం అండి, లక్ష్మీఫలం అని కూడా అంటారు. శ్రీఫలం లక్ష్మీఫలం అమ్మవారికి ముఖ్యంగా చాలా ఇష్టమైన ఫలం అనమాట ఇది. దీంతో అష్టోత్తరం కూడా చేస్తారు, చాలామంది తీసుకుంటారు ఇటువంటిది. సో ఇవి కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మ్యాక్సిమం చిన్న చిన్న వస్తువు నేను ఏమైనా వదిలేసినా కూడా చాలా ఐటమ్స్ అయితే ఉంటాయండి. వీటితో పాటు మన బ్రాస్ అండ్ కాపర్ కలెక్షన్ కూడా ఉంటుంది, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా. సో ఈ వీడియో ఎంతో కొంత మీకు హెల్ప్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేయడం అయితే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. అండ్ మీకేమన్నా రిక్వైర్మెంట్స్ ఉంటే కనుక మీరు జస్ట్ నాకు లిస్ట్ ఫార్వర్డ్ చేయమని చెప్పండి, నేను లిస్ట్ అయితే మీకు ఫార్వర్డ్ చేస్తాను.
అండ్ ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే కనుక యూ కెన్ డ్రాప్ మీ అన్ ఎంక్వైరీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. అండ్ మర్చిపోకుండా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే ఇవ్వండి. అండ్ దిస్ ఈజ్ నిహారిక సైనింగ్ అవుట్ ఫ్రమ్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక యూట్యూబ్ ఛానల్. కాదండి, యాక్చువల్గా ఫస్ట్ లోనే యాడ్ చేయాలి బట్ మర్చిపోయాను. సో ఇది వచ్చేసి మన దగ్గర చిట్టి గాజులు అండి, మెయిన్ లక్ష్మీదేవి అష్టోత్రానికి వాడతారు కదా. సో చిట్టి గాజులు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. కలర్స్ ఏమున్నాయి కూడా నన్ను అడిగితే నేను చెప్తానండి. సో కలర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి, మల్టీ కలర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ చేసి